ఒక బ్రేకింగ్ న్యూస్ వివేకానంద గారి కూతురు డాక్టర్ సునీత దంపతులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సెక్రటరీలో కలవడం జరిగింది అయితే ఏం వినపాలు చేశారు ఏంటి అది కాక వివేకానంద గారి యొక్క పిఏ ఎవరైతే రామ్ సింగ్ గారి పైన పెట్టినటువంటి ఒక కేసు గురించి కావచ్చు లేదా వివేకానంద గారి కేసులో పురోగతి గురించి అది కాక తన భద్రత గురించి కూడా మాట్లాడినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది అయితే దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ వైఎస్ సునీత సంబంధించి మనం చూస్తూ వస్తున్నాం వివేకం సినిమాని చూసిన తర్వాత పూర్తిగా ఏపీలో ఉండేవాళ్ళు కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలతో పాటు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వైఎస్ సునీత గారి బాధ ఏంటో మనకు అర్థమైంది అయితే ఇప్పుడు తన అన్న హయాంలో ఉండగా జరగనటువంటి యొక్క న్యాయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందని చెప్పి ఇటీవల మనకి హోమ్ మినిస్టర్ గారిని అనిత గారిని కలవడం చూసాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలడం చూసాం అయితే ఎందుకని ఈరోజు కలిసినటువంటి ఒక సందర్భం ఏంటి తన భద్రత గురించా లేదంటే రామ్ సింగ్ గారి నుంచి గురించి కేసు గురించా దేని గురించి అంటే ఏం చెప్తారు ఐదున్నరేళ్లుగా పోరాటం చేస్తాను తండ్రి హంతకులకు కఠిన శిక్షలు విధించాలని డాక్టర్ నర్రెడ్డి సునీత వైఎస్ వివేకానందరెడ్డి కిరాతక హత్య బాధితురాలు సౌభాగ్యం ఒక బాధితురాలు కూతురు సునీత ఒక బాధితురాలు ఇవాళ వీళ్ళు గత ముఖ్యమంత్రిని అనేకసార్లు కలిశారు జగన్మోహన్ రెడ్డి అతను చూశాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అప్పటి సీఎంగా తన చెల్లి పట్ల ఎలా నిర్దయగా వ్యవహరించాడో అంతకులను ఆయనే ఎలా కాపాడాడో మనం గత ఎన్నికల ప్రచారంలో కూడా చూసాం ఏది షర్మిల సునీత ఇంటింటికి తిరిగి ఆ పార్టీని ఓడించమని పిలిపించారు అసలు వీళ్ళే ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమికి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే అతని ఓటమికి దారితీశాయి ఇవాళ సొంత చెల్లెళ్ళు చిన్నమ్మ ఆఖరికి కన్న తల్లి కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడిచ్చని పిలిపించింది అంటే ఇప్పుడు అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నారు వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మళ్ళా మరి ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఇది చంద్రబాబు ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఏది సునీత వచ్చి కలిసి తనకు న్యాయం చేయమని ఇప్పుడు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్య ఇది అప్పుడు దర్యాప్తు ఒక కొలిక్ వచ్చే టైంలో ప్రభుత్వం మారింది మారేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశాడు సీఎం అయినాక సిబిఐ ఎంక్వైరీ వద్దని లేఖ రాశాడు అప్పటిదాకా ఆ హత్యనేమో చంద్రబాబు మీద లోకేష్ మీద నారాసుర రక్త చరిత్ర తెలుగుదేశం మీద తోశాడు ఆ తర్వాత అసలు ఆ హత్య గురించి మాట్లాడటమే మానేశాడు సొంత బాబాయ్ ఇవాళ సునీత ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఒకటే మాట అడిగింది ఆ పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఇప్పుడు రామ్ సింగ్ పైన కేసు తన పైన తన భర్త రాజశేఖర రెడ్డి పైన కేసులు పెట్టడం అది అన్యాయం ఏది ఒకవైపు తండ్రిని కోల్పోయిన సునీత తనపైనే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టించటం దర్యాప్తు కోసం వచ్చినటువంటి సిబిఐ ఎస్పి ఆయనపైనే పులివెందుల పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టించడం వీటన్నిటిల్లో ఆయుధంగా ఉపయోగపడ్డాడు పిఏ కృష్ణారెడ్డి అతనిచ్చిన ఫిర్యాదు పిఏ కృష్ణారెడ్డి వివాదాస్పద పాత్ర మొదటి నుంచి కూడా చూస్తున్నాం ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ద ఫస్ట్ మ్యాన్ టు నాక్ ద డోర్ ఎవరు పిఏ కృష్ణారెడ్డి ఆ హత్య జరిగిన ఇంటిని మొదట తలుపు తట్టిందే కృష్ణారెడ్డి ఉదయం ఐదున్నరకి ఆ పదిహేనో తారీఖు మార్చి ఆ డెడ్ బాడీ చూసిన ఫస్ట్ పర్సన్ ఇతనే అంటే చంపినాళ్ళు కాకుండా ఇతను చంపినాళ్ళల్లో లేడు ఏది పిఏ కృష్ణారెడ్డి కా బయట నుంచి వచ్చి తలుపు తట్టాడు లోపలికి వెళ్ళాడు ఆ బాత్రూంలో డెడ్ బాడీ చూశాడు హత్య రెండు లీటర్ల బ్లడ్ ఏడు గొడ్డలు వెయిట్లు ఆ తర్వాత పరిణామాలు మనకు తెలుసు ఏం జరిగాయి తర్వాత పరిణామాలు శవానికి కట్లు కట్టారు శవానికి పూలు చుట్టూతో పెట్టారు అసలు అది గుండెపోటు అన్నారు ఎప్పుడు దాకా జరిగింది ఆ డ్రామా ఏడు ఎనిమిదింటి దాకా జరిగింది తొమ్మిదింటి దాకా జరిగింది సాక్షిలో వస్తున్నాయి విజయసాయిరెడ్డి చెప్పాడు గుండెపోటుతో మరణించాడు ఆయనకు నివాళులు ఆయన ఆత్మశాంతి అన్నాడు విజయసాయిరెడ్డి అంటే అవన్నీ జరుగుతున్నప్పుడు పిఏ కృష్ణారెడ్డి మౌనంగా ఉన్నాడు తన కళ్ళ ముందే మరి కట్లు కడుతున్నప్పుడు కానీ అది హత్య అని తెలిసి ఎందుకని చెప్పలేదు పిఆ కృష్ణారెడ్డి అంటే తొలుత నుంచి కృష్ణారెడ్డి హంతకులతో కుమ్మక్కయ్యాడా కనపడుతోంది ఇక్కడ సినిమా మనం చూస్తున్నట్లయితే అసలు ఈ కృష్ణారెడ్డి వైఖరి ఇది చూసినట్లయితే విచిత్రంగా ఉంది మొదట రకంగా బిహేవ్ చేశాడు తర్వాత ఇంకో రకంగా బిహేవ్ చేశాడు రకరకాలుగా అతని ఇది మారింది కృష్ణారెడ్డి ఒక టైంలో అసలు దస్తగిరి మీద పిల్లేసాడు ఏది దస్తగిరి అప్రూవర్గా మారటానికి అతను అభ్యంతరం చెప్పాడు అతను నిందితుడు నిందితుడు మరి అప్రూవర్గా మారి సాక్షి ఎలా అవుతాడని ఇతను పిల్లేయటం ఏంటి ఏంటి కృష్ణారెడ్డికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎక్కడ ఏ చట్టంలో లేదే నిందితుడు సాక్షిగా మారకూడదని నిందితుడు అప్రూవర్గా మారకూడదని ఏమైనా చట్టం ఉందా అతను పశ్చాత్తాపం ఏది అతను స్పష్టంగా చెప్పాడు ఏది మనీ డబ్బు ఎంత తీసుకున్నారు ఆ డబ్బు ఎక్కడుంది కొంత డబ్బు కూడా పట్టుబడింది ఆయుధం పట్టుబడింది దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాతే వివేక హత్య కేసు ఒక కొలిక్ వచ్చింది ఆ గూగుల్ టేకౌట్ ద్వారా హంతకులు హత్యకు ముందు ఎక్కడ గెలిచారు ఆ తర్వాత ఎక్కడ గెలిచారు అంటే అప్పుడే అక్కడ అది రాజకీయ హత్యగా విచారణలో బయటపడింది కడప లోక్సభ స్థానం కోసమే జరిగిన హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధిక్యం రాజకీయ ఆధిక్యం కోసం జరిగిన హత్య జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్లే చెప్పారు కదా ఏది సునీత చెప్పటమే కాదు షర్మలు కూడా చెప్పింది కదా మా బాబాయ్ సార్ నన్ను వచ్చి కలిశాడు అంటే చేస్తే నువ్వు చేయి లేకపోతే నేను చేయాలి తప్ప వైరే వాళ్ళు చేయటానికి వీల్లేదన్నాడు నా దగ్గర మాట తీసుకుని కానీ రెండు గంటలు ఆయన బయటికి వెళ్ళలేదు నేను మొదట వద్దన్నాను కానీ నా చేత ఒప్పించుకుని వెళ్ళాడు అంటే ఏంటి కడప లోక్సభకి వివేకానందరెడ్డి అభ్యర్థిగా షర్మిలను ఖరారు చేశాడు ఆ ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి మీద పడతాడు కాబట్టి మాకు ఆ సీటు దక్కదు అనే కక్షతో అతన్నే అడ్డు తప్పిస్తే షర్మిల సైలెంట్ అవ్వద్దని ఆ రోజు జరిగిన హత్య ఇవాళ కిరాతక హత్య కృష్ణారెడ్డి మొదటి నుంచి కూడా వివాదాస్పద వైఖరి అంటోంది ఇక్కడే సునీత మీద సునీత భర్త మీద కేసు పెట్టడం ఏంటి ఎస్పి రామ్ మీద కేసు పెట్టడం ఏంటి అంటే ఇతను హంతకుల చేతిలో ఒక టూల్గా మారాడు లేకపోతే హంతకులతో కుమ్మక్క ఇక్కడ కనపడుతున్న నగ్న సత్యంగా మనకు తెలుస్తోంది ఈ దర్యాప్తు క్రమాన్ని పరిశీలిస్తే పర్యవేక్షిస్తే అయితే సొంత బాబాయ్ పైన కూడా తను వయసు మళ్ళిన తర్వాత ఒక కొడుకుకు బ ఏమంటారు జన్మనిచ్చాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు కావచ్చు లేదా కూతురుపైన కేసులు కావచ్చు లేదా ఎవరైతే మీరు ఇందాక అన్నట్టు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే వెళ్ళి కేసు పెడదామని వెళ్ వెళ్తారో వాళ్ళపైన కేసు పెట్టి పంపించడం పొంగునూరులో కావచ్చు మన సీఎం ఇప్పుడు ఉన్నటువంటి ఒక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిపైనే హత్యాయత్నం కేసు పెట్టారు సో ఖచ్చితంగా జరిగేది ఇదే కాబట్టి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారిని కలిశారంటే ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డికి తనా మన లేదు జగన్మోహన్ రెడ్డి బాధితులు అందరిపైన ఈ విధంగా కేసులు పెట్టేస్తాడు అందుకే బాధితులంతా ఏకమై కలిసి తెచ్చుకున్న ప్రభుత్వం బాధితులంతా ఏకమై మరి ఆ బాధితుడిని ఓడించిన ఆ బాధలు పెట్టినండి ఓడించిన ఫలితం మనం చూసాం అవు ఇవాళ సునీత బాధితురాలు ఇంకా ఆమెపైనే మర్డర్ కేసు పెడతామని బెదిరించారంటే మీ నాన్నని మీ ఆయనే చంపాడేమో అన్నమాట అన్న నోటి నుంచే వచ్చిందని సునీత చెప్పింది ఏమో అయి ఉండకపోవచ్చు అంటే ఏ విధంగా ఆ కేసుని జగన్మోహన్ రెడ్డి నీరు గార్చాలని చూశాడు ఏ హత్య కేసు అయితే అడ్డం పెట్టుకుని తెలుగుదేశం మీదకి దాన్ని నెట్టి ముఖ్యమంత్రి పదవి పొందాడో ఆ పదవి పొందిన తర్వాత హంతకులపై దర్యాప్తును ఎలా నీరు గార్చాడో సిబిఐ వద్దని లేఖ రాశాడో ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది దానికి అతని సొంత మీడియా సహకారం చిలవలు పలవలుగా వాళ్ళకు అనుకూల కథనాలని ప్రచురిస్తూ దర్యాప్తునే పక్కదారి పట్టించే పరిస్థితుల్లో ఎంతమంది ఎస్పీలు ఎంతమంది సిట్ అధిపతులు ఎన్ని సిట్లు వేసారు ఐదున్నరేళ్లుగా ఈ కేసుని ఇలా లాక్కుంటూనే వస్తున్నారు డ్రాగాన్ చేస్తూనే ఉన్నారు ఇది సిబిఐ ప్రతిష్టతో ముడిపడిన అంశం దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇది న్యాయ వ్యవస్థకే ఒక సవాల్గా మారింది ఎవరంటే అతను ఆషామాషి వ్యక్తి కాదు అతను ఒక సీఎంకి సొంత తమ్ముడు సుదీర్ఘకాలం లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు శాసన సభ్యుడిగా ఉన్నాడు శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు వైఎస్ వివేకానందరెడ్డి అతని హత్య ఇంత జరిగితే కిరాతకంగా కొలిక్ వచ్చింది కొలిక్ వచ్చింది అనే లోపు ఏదో ఒక అడ్డంకి పెట్టడం దాన్ని మళ్ళా నీరు గార్చటం జాప్యం చేయడం మనం చూసాం ఏది భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏ సెవెన్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు మొన్నేదో ఓటు వేయటం కోసం బయటకు వచ్చినట్టున్నారు ఆయన ఏదో ఏజ్ చూపించి వృద్ధుడు అని చెప్పి మరి ఆయన ఏదో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాస్కర్ రెడ్డి బెయిల్పై వచ్చిన పరిస్థితి అసలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళితే ఆ రోజు కర్నూలు హాస్పిటల్ దగ్గర జరిగింది మనం చూసాం వేల మంది కార్యకర్తలను మోహరింపజేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు హాస్పిటల్ కాపలా కాసి అసలు పెట్టిందేమో తల్లి గుండెపోటని మరి వాళ్ళ తల్లి ఇప్పటికే క్షేమంగానే ఉంది అంటే ఏంటి కేవలం ఆ రోజు అరెస్టును తప్పించుకోవడం కోసం అది జరిగింది అప్పటి ఎస్పీ అరెస్ట్ చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పడం ఏంటి సిబిఐ మూడు రోజులు గెస్ట్ హౌస్లో ఉండి అతన్ని అరెస్ట్ చేయకుండా వెళ్ళడం ఏంటి టెక్నికల్గా ఏదో అరెస్ట్ రాసుకుని ఏఐటిని కూడా అరెస్ట్ చేసి చూపించి బెయిల్ ఇచ్చినట్టుగా వాళ్ళు కూడా ఇవాళ సిబిఐ ఎలా కూరలు తీసిన ఇదిగా మారిందో ఇక్కడే కనపడుతుంది ఈ కేసుని ఇంకా ఇప్పటికీ ఒక కొలిక్కి తీసుకురాకపోతే దీనికి ఒక లాజికల్ ఎండ్ కనుక రాకపోతే ఇక్కడ ఇక ఈ నేరగాళ్ళు కరుడుగట్టిన హంతకులు ఇదొక లెసన్గా తీసుకుంటారు ఈ లోట్లు ఈ తప్పులు వీటిని అధిగమించి ఇంకెన్ని హత్యలకు పాల్పడతారో దానికోసమే షర్మిల ఈ పోరాటం స్పష్టంగా చెప్పింది ఏది ఇవాళ్ళ కూడా ఎన్నికలైన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఆమె బయటికి రావటం మళ్ళీ ముఖ్యమంత్రిని కలిసి తన కేసు గురించి చెప్పి తనకు న్యాయం చేయమని అడిగితే ఆయన హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నాకు ఈ కేసు గురించి మొత్తం అంతా తెలుసు నేను దీన్ని ఏ విధంగా డ్రైవ్ చేయాలో ఆ విధంగా చేస్తాను హంతకులను మాత్రం కఠినంగా శిక్షించాల్సిందే అనేది ఇవాళ చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్లో చాలా రకాల మార్పులు చూస్తూ వస్తున్నాం తను చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు అసలు వెకిలి చేస్తలు కూడా చేస్తున్నాడు అది కాక తనలో ఉన్నటువంటి క్రూరత్వం కూడా బయటపడుతుంది అయితే ఇదే సందర్భంలో వైఎస్ సునీత గారు తనకున్న భద్రత తనకి భద్రత పెంచాలి అని చెప్పి అడిగింది అని చెప్పేసి కూడా అంటున్నారు నిజమేనా ఏమో ఏదైనా జరగచ్చు ఎందుకంటే అరాచక శక్తులు ఇప్పుడు ఈ మూడు నెలల ప్రభుత్వాన్ని ఏ విధంగా అస్థిరపాలు చేసే కుట్రలు చేశారో మనం చూసాం ఏ విధంగా ముఖ్యమంత్రిని చికాకు పరుస్తున్నారో మనం చూసాం అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్నే బోట్లతో గుద్దిచ్చి రెండు లక్షల మంది ప్రాణాలు తీయడానికే వీళ్ళు తలపడ్డారంటే బరి తెగిచ్చారంటే వీళ్ళు దేనికైనా తెగిస్తారు ఒక లంపెన్ గ్యాంగులు కొన్ని తయారయ్యాయి డబ్బు కోసం ఇవాళ వాళ్ళు ఏ సుపారీ గ్యాంగులైనా ఇవాళ మారుతున్న దీంట్లో మరి సునీత ప్రాణాలకు కూడా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం పైన ఉందన్నమాట ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ఏదన్నా జరిగితే ఇక తలెత్తుకోలేని పరిస్థితి ఒకవేళ వాళ్లే చేసి అది కూడా తెలుగుదేశం మీదకు దోసే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే ఇవాళ ఒక పెద్ద ప్రమాదంగా మారాడు ఆంధ్రప్రదేశ్కి అతని కదలికల పైన నిఘా పెట్టాలి ఎవరెవరు అతన్ని కదులుస్తున్నారు ఏ ఏ కుట్రలు పన్నుతున్నారు కుట్ర పన్నిన తర్వాత దాన్ని భగ్నం చేయటం కాదు ఆ కుట్ర ముందే తెలుసుకుని దాన్ని భగ్నం చేసే దిశగా దర్యాప్తు సంస్థలు ఏపీ పోలీస్ పని చేయాలన్నమాట సో చూద్దాం సార్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే వైఎస్ సునీత గారికి కూడా కొంచెం భద్రతను అయితే పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జగన్ ఎలాంటి తెలుసు కాబట్టి చూద్దాం తన న్యాయం జరగాలి త్వరితగతిన వివేక గారి కేసు పూర్తి పరిష్కారం కావాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్తే